తల్లిదండ్రులుగా ఆలోచించండి చిన్నారులకు ఉజ్వల భవిష్యత్ని ఇవ్వండి నా ప్లేస్ గ్రేడెడ్ ఉత్తరాంచల్ యూనివర్సిటీ నమస్తే రషిత గారు నమస్తే ఉష థర్టీ ఇయర్స్ ఎప్పుడైతే మనం వీడియో చేసామో చాలా పాజిటివ్ కామెంట్స్ అండి అందులో చాలా మంది అడిగారు మాకు ఏ ఏజ్ కావాలి ఏజ్ కావాలి నేను ప్రతి కామెంట్ కూడా అంటే చేయొద్దు అని అనుకోలేదు అన్ని కామెంట్స్ చదువును ఎవరైతే ఏదైతే అడిగారు అవన్నీ చేయాలని అనుకున్నాను సో తప్పదు మీకు ఈ బాధ్యత మీరు అందులో ఫిఫ్టీ ఇయర్స్ నాకు కూడా ఇంట్రెస్టింగ్ అనిపించింది మిడిల్ ఏజ్ అని మనం చెప్తూ ఉంటుంటాం కదా ఆ ఏజ్లో యాభై ఏళ్ళ వయసు వచ్చిన ఆడవాళ్ళు లేదంటే యాభై ఏళ్ళ వయసు వస్తున్న ఆడవాళ్ళు ఎవరైతే ఫార్టీ ఫార్టీ వన్ ఫార్టీ టూ ఉంటుంటారో ఫిఫ్టీ ఇయర్స్ తర్వాత లైఫ్ని ఏ విధంగా టర్న్ చేస్తే ఫ్యూచర్ బాగుంటుంది అంటారు వాళ్ళు ఇంకా ఏ విధంగా డెసిషన్స్ తీసుకోవాలి వాళ్ళు బేసికల్లీ ఫిఫ్టీ ఇయర్స్ బాగా ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యాం కదా చాలా బాగా నాకు ద బెస్ట్ ఏంటంటే యంగ్స్టర్స్ కూడా రియాక్ట్ అయ్యి రెస్పాండ్ అయ్యి ఫినాన్స్ గురించి చెప్పమని ఏజ్ గ్రూప్ అని ఒక ఆవిడైతే ఎంత క్యూట్గా థర్టీ సెవెన్ ఇయర్స్కి చెప్పండి అని పెట్టింది దట్ సో స్వీట్ థర్టీ ది కూడా చేశాం కాబట్టి మళ్ళీ ఫార్టీ ఇయర్స్ థర్టీ ఇయర్స్లో యావరేజ్ తీసుకొని మీరు ఫాలో అవ్వండి ప్రిన్సిపల్స్ సో ఈరోజు మనం మాట్లాడుకునే టాపిక్లో ఫిఫ్టీ ఇయర్స్ అయితే ఇది విమెన్కి అని మనం మెన్షన్ చేస్తున్నాము బికాస్ మనం కొంచెం పార్షల్ అవుతున్నాం అనిపిస్తోంది నాకు బట్ అట్ ద సేమ్ టైం వాట్ ఎవర్ ద ఏజ్ గ్రూప్ నేను మెన్షన్ చేస్తున్నాను ఇప్పుడు ఇట్ ఈస్ ఫిఫ్టీ ఇయర్స్ ఐ రికమెండ్ ఫోర్ బోత్ మెన్ అండ్ విమెన్ బికాస్ లైఫ్ ట్రీట్స్ బోత్ మెన్ అండ్ విమెన్ సేమ్ ఎస్ సో లైఫ్ ట్రీట్మెంట్ అయితే సేమ్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ యోగా ఉంది యోగా మొగళ్ళకైనా ఆడవాళ్ళకైనా ఒకేలాగా పనిచేస్తుంది ఏదైనా జబ్బు వచ్చింది కిడ్నీదో లేకపోతే ఏదో వచ్చింది ట్రీట్మెంట్ మొగళ్ళకు వేరు వే ఆడవాళ్ళకు వేరు అని లేకపోతే రోగాలు అలా కూడా రావట్లేదు ఎగ్జాక్ట్లీ ఇప్పుడు నేను చెప్పేది బోత్ మెన్ అండ్ విమెన్ అని కూడా చెప్తాను బట్ విమెన్ కి కొంచెం హార్మోనియల్ చేంజెస్ ఎక్స్ట్రీమ్ గా ఉంటాయి కాబట్టి వాళ్ళకి ఇంకా కొంచెం ఎక్కువ సపోర్ట్ ఇవ్వడం జరుగుతుంది సో దాని గురించి మాట్లాడితే గనక ఇట్స్ న్యూ చాప్టర్ న్యూ చాప్టర్ అని చెప్తాను టోటల్లీ ఎట్లా అంటే థర్టీ నుంచి ఫిఫ్టీకి వచ్చే లోపల ఈ టూ డికేడ్స్ లో ఎట్లా ఉంటుందంటే ఒక ఇంజనీరింగ్ లో జాయిన్ చేసుకోమనుకోండి ఉష ఇంజనీరింగ్ లో జాయిన్ చేస్తే మనకి ఫోర్ ఇయర్స్ కూడా పాస్ కావాలి కానీ ఎంట్రన్స్ టెస్ట్ లేదు యు గాట్ ఇట్ కానీ ఫిఫ్టీ ఇయర్స్కి వచ్చేసరికి మళ్ళీ ఇంకొక ఎంట్రన్స్ టెస్ట్ వస్తుంది ఆ ఎంట్రెన్స్ టెస్ట్ ఏంటి అని అంటే కనుక ఆ లాట్ ఆఫ్ అంటే అర్థం కా అవి కాకుండా ఇంకా పాతకాలంలో అన్న ఒక రకమైన డౌన్గా వెళ్ళిపోతుండేవాళ్ళు అంటే ఇలాగ చిన్నప్పుడు ఇట్లా ఉంటాం పైకి వెళ్తూ ఉంటుంది ట్వంటీ థర్టీ ఫార్టీలో స్టెబిలైజ్ అవుతుంటుంది ఫిఫ్టీకి వచ్చేసరికి సార్ రిటైర్ అయ్యి మంచిగా ఒక కర్ర పట్టుకొని రచబండ దగ్గర కూర్చున్నా ఆ కాలం వేరు ఇప్పుడు ఎలా నడుస్తుంది అంటే లైక్ ఆ వెళ్ళిన తర్వాత ఫిఫ్టీని అర్లీ థర్టీస్ కింద కన్సిడర్ చేయాల్సి వస్తుంది మళ్ళీ ఎందుకు వస్తుంది అంటే ఐ డోంట్ నో వాట్ ఇట్ ఈస్ బట్ ఫిఫ్టీ వాళ్ళు ఒకప్పుడు ఇప్పుడు నేను నేను ఎయిత్ క్లాస్ నైన్త్ క్లాస్ ఉన్నప్పుడు మా మదర్ ఫార్టీ ఫైవ్ ఫిఫ్టీ అట్లా ఉన్నప్పుడు టెన్త్ క్లాస్ టు లైక్ పెద్దోళ్ళ లెక్క అంటే లైక్ ఏజ్డ్ లాగా అంటే వాళ్ళని మనం టోటల్ గా ఒక పెద్ద ఫిగర్లు అంటే మంచిగా పెద్దోళ్ళు ఇట్లా అన్నట్టు కన్సిడర్ చేసేవాళ్ళం ఇప్పుడు ఇఫ్ యూ సీ మీ ఫార్టీ మిడ్ కి వచ్చినాక నేను మా అమ్మ ఎట్లా ఉంది అని కన్సిడర్ చేసుకుంటే అయితే మీరు మెయింటైన్ చేస్తున్నారు మీరు స్టైల్ పడుతున్నారు అని కమెంట్ చేసే ముందు వాట్ ఐ ఐ ఐఎమ్ లైక్ కాన్షియస్ లివింగ్ ఏంటి మెయిన్ ఫిట్నెస్ మీద హెల్త్ మీదే కాన్షియస్ లివింగ్ కాన్షియస్ లివింగ్ మేక్స్ లైఫ్ సో బ్యూటిఫుల్ వాట్ ఎవర్ కాన్షియస్ లివింగ్ అన్న నేను హ్యాపీ లివింగ్ అర్థమైంది యూ గట్ ఇట్ సో ఆ కాన్షియస్ లివింగ్ మేకింగ్ అస్ మీరు అనుకోవచ్చు ఇష్టం వర్డ్స్ లైఫ్ గ్రీడీ వర్డ్స్ లైఫ్ ఎంజాయ్మెంట్ వర్డ్స్ లైఫ్ ఒక ఇంకేదో ఉంది అక్కడ వెళ్ళి ఇంకేదో ఎతకాలి అన్నప్పుడు ఉండే క్వెస్ట్ ఇవన్నీ మేకింగ్ లైఫ్ సో ఇంట్రెస్టింగ్ ఇంకా హ్యాపీనింగ్ ఫిఫ్టీస్లో సిక్స్టీస్లో ఉన్న లేడీస్ని నువ్వు తీసుకుంటే షబనాజ్మిని తీసుకోండి హేమమాలిని తీసుకోండి బాయ్ ఐఎమ్ టాకింగ్ ఏ చిరంజీవి గారిని తీసుకోండి ఇవ్వండి మీరు నాగార్జున తీసుకోండి బండి బాయ్ ఐఎమ్ టేకింగ్ ఎ సెలబ్రిటీస్ మీరు గుర్తుపడతారు అని చెప్పటం ఇక్కడ అంతే సో ఇలాగా మీరు ఎవరిని తీసుకున్నా జయసుధ గారిని తీసుకోండి లైక్ యూ యూ సీ ప్రియమణి గారిని తీసుకొని ఇవ్వండి బాయ్ దే ఆర్ మేకింగ్ అ సెకండ్ ఇన్నింగ్స్ ఇన్ ఫిఫ్టీస్ లైక్ కిల్లర్స్ రైట్ సో నేనేం చెప్తున్నా అంత పొటెన్షియల్ ఉంటది ఫిఫ్టీ అనంగానే మీరు సైకలాజికల్ డనాయింది కిందకి డ్రాప్ అవ్వకండి దట్స్ వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు టెల్ గైజ్ ఆర్ స్టిల్ యంగ్ ఇట్ డజంట్ మీన్ యంగ్ లుక్ యంగ్ లుక్ డజంట్ మీన్స్ ఆల్వేస్ ఏంటి యంగ్ యూత్ యూత్ కనిపించమనట్లా నేను యూత్ ఫీల్ కండి గివ్ దట్ ఇన్స్ట్రక్షన్స్ యువర్ ఆర్గాన్స్ యువర్ మైండ్ ఫీల్ యంగ్ అంతే అనగానే ఎగిరి గంతేసి గోడలెక్కేసి ఎక్కేసి చెట్లు ఎక్కేసి కాళ్ళు ఇరవై కొట్టుకోమని చెప్పట్లేదు నేను బిహేవ్ యంగ్ కాదు ఫీల్ ఎంగెట్ హార్ట్ ఎంగెట్ బాడీ ఆర్గాన్స్కి ఆ ఇన్స్ట్రక్షన్స్ తోటి రోగాలు రావు ఎయిటీ పర్సెంట్ రీసెర్చర్స్లో చూస్తే ఎవరైతే ఫిఫ్టీ ప్లేస్ అయిపోయి వీళ్ళు రిటైర్ అవుతారో ఎంత యాక్టివ్ ఉన్న వాళ్ళు కూడా సడన్ గా రోగాలకి ఎఫెక్ట్ అవుతున్నారంట బికాస్ దే స్టాప్ గివింగ్ ఎ క్యూస్ నేను వెళ్ళాలా నేను ఇది చేయాలా నేను అది క్యూస్ ఏం లేవు స్టాగ్నెంట్ అయిపోయింది బా రిటైర్ అయ్యాకే ఇమ్మీడియట్ గా రోగాలు ఎక్కువ రావటం జరుగుతుంది సో మనం కొన్ని ఒక టెన్ పారామీటర్స్ చెప్పుకుందాము ఎక్కడ ఫోకస్ చేయాలి అనేది ఇట్స్ ఇట్స్ ఏ లాంగ్ టాపిక్ ఉషా నేను ఎప్పుడు ఏం చెప్పినా ఐనో కంటెంట్ గోజ్ మా వాళ్ళు కొంచెం చిన్నగా చిన్నగా అంటారు కానీ నాకు అది కడుపులో చాలా ఉంటుంది చెప్పడానికి సో కాబట్టికే వి షుడ్ ప్లాన్ యాక్చువల్లీ ఇట్లా ఒక క్లాసెస్ లాగా ఆన్లైన్ ఆఫ్లైన్ అనిపిస్తుంది ఎందుకు అంటే అర్థమయ్యేట్టు చెప్పాలి అని ఆరాటం తప్పించేం లేదు సో ఫస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే స్టే

ఎందుకు మేడం ఈ ఏజ్లోనే సెల్ఫ్ కేర్ ముందంత లేదంటే ముందంతా కూడా కావాలని చెప్తూనే ఉంటాను ఈ ఏజ్లో ఎక్స్ట్రా ఎఫర్ట్స్ ఎట్లా అయితే చిన్న పిల్లలకి ఎక్స్ట్రా ఎఫర్ట్స్ పెట్టి ఫుడ్ తినిపిస్తాము ఫుడ్ ఎక్స్ట్రా కేర్ ఉంటుందో ఈ ఫిఫ్టీస్లోకి రాగానే ఖచ్చితంగా నువ్వు ఏమన్నా ఏం కాదు అన్న దిస్ బయాలజికల్ చేంజెస్ అనిపిస్తూ ఉంటాయి లోపల అంటే ఆర్గాన్స్కి కొంచెం ఇప్పుడు మన బండి ఉంది నువ్వు ఎంత దుడువు ఎంత సర్వీస్ చెయ్యి ఎంత సర్వీసింగ్ అవుతుంది కొన్ని ఇయర్స్ అయితే అది కొంచెం ఇప్పుడు వాడు చూడు కొనే కొనే అప్పుడు నాలుగేళ్ల బండి అంటే ఎంత ఉంటాడు ఒక పదేళ్ల బండి ఎంత చక్కగా చూడడానికి ఉన్నా కూడా ఇది మోడల్ అప్పటిది సార్ అంటాడు మన మోడల్ సెవెంటీస్ మోడల్ అన్నప్పుడు కొంచెం ఎక్స్ట్రా కేర్ కావాలా ఎక్స్ట్రా సర్వీసింగ్ కావాలా నువ్వు ఇంతకు ముందు ఆరు నెలలకు ఒకసారి సర్వింగ్ ఇస్తే ఇప్పుడు నెలకు ఒకసారి ఇవ్వాలా ఆయిల్ బాగా చేంజ్ చేయాలి Exactly, that's what I'm trying to compare and giving a few examples clear. So body could self-care body, mind, సో ఈ మూడిటిని లెక్క చేయకుండా ఒకటే అడ్డ మీద లేబర్ల లెక్క ఒకటే తిరుగుంటారు ఈ ముప్పై నుంచి యాభై దాకా లేచి ఉరికినామా చేసినామా పడినామా అసలు ఎక్ససైజ్ ఏ నేను యంగు ఏషేది వేసినాం తాగేది తాగినం చెత్త అజదారం మైండ్ని కూడా ఒక సతాయించే వాళ్ళు సతాయించిన స్ట్రెస్ తీసుకున్న వాళ్ళు తీసుకున్నా అప్పులని ఈ దని ఆ దని సోలైతే అది ఎక్కడనో దాన్ని ఇట్లా తీసి లాకర్లో పెట్టి దానికి ఒక మనసు మార్గం ఏం లేదు దాన్ని అడవి పడేసి తిరిగిన వాళ్ళం తిరిగినట్టే ఉన్నాం రిలాక్స్ నౌ ఇట్ ఇస్ అ టైమ్ టు ప్రియారిటైజ్ ద త్రీ పాయింట్స్ ఆ మూడే మిమ్మల్ని మనిషి అంటారు బాడీ దేహం అట్లాగే సోల్ నువ్వు ఎంత ఏం అసలు నువ్వు ఫీల్ అయ్యి ఉండవు యాక్చువల్ యాక్చువల్లీ మనస్సేం కోరుకుంటుంది నువ్వేంటి అనేది లేదు ఉండి ఉండదు బికాస్ ఆఫ్ బాధ్యతలు అనుకోనివ్వండి బంధాలు అనుకోనివ్వండి నువ్వు తిరుగుతున్న పని అనుకోని ఏమన్నా అవ్వండి వల్ల అట్లాగే నీకు మైండ్కి ఎంతసేపు పదను పెట్టి ఇప్పటి 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 దానికి సర్వీసింగ్ అయితే జరుగుండదు ఇరవై ఏళ్లలో పంపించి పంపించుండవు సో కాబట్టి ఇట్స్ అ టైమ్ టు టేక్ ఎ కేర్ ఎట్లా మేడం అంటే బాడీ అన్నప్పుడు గోఫర్ యోగా ఆర్ స్విమ్మింగ్ ఆర్ సైక్లింగ్ ఏదన్నా ఒక యాక్టివిటీ మైండ్ అన్నప్పుడు మెడిటేషన్ అనుకోనియండి అదే సోల్ కనంటే నీకు ఇష్టం ఉన్న ఏదైనా లైక్ హాబీస్ ఉంటుంది యూ డెవలప్ సమ్ హాబీ ఈ టైంలో ల గనక నువ్వు హాబీస్ గనక ఎప్పుడైతే కొత్తది నేర్చుకోవడానికి స్టార్ట్ చేసా ఉషా యూ బికమ్ మోర్ యంగర్ టెన్ ఇయర్స్ యు ట్రస్ట్ మీ నేను మొన్న మీకు ఎప్పుడు చెప్తాను ఖచ్చితంగా నా ఎగ్జాంపుల్స్ ఏం చెప్తే నేను ఫార్టీస్లో ఐ లెన్ టు స్విమ్మింగ్ నాకు అది ఒకటి ఎందుకో ఒక ట్యాన్ అవుతుందనో జుట్టు ఖరాబ్ అవుతుందనో ఒక చిన్న ఇన్హిబిషన్ తోటి నేర్చుకోలేదు ఇన్నేళ్ళు బట్ మొన్న ఎవరిని అడిగినా లైక్ జనరల్గా మనకు ఎక్సర్సైజ్లో వన్ ఆఫ్ ద బెస్ట్ రిలాక్సేషన్ ఫర్ మజిల్స్ కానివ్వండి నీకు బ్యాక్ పెయిన్కి ఏనికి తీసుకున్నా వన్ ఆఫ్ ద బెస్ట్ ఎక్సర్సైజెస్ స్విమ్మింగ్ సో ఫార్టీ ప్లస్లో ఏమొస్తుంది అన్న క్వశ్చన్ ఉండిందేమో బట్ జస్ట్ ఐ వెంట్ యాజ్ అ చిన్న పిల్ల ఎట్లా చెప్తా అట్లా వింటారో అట్లా త్రీ డేస్లో ఐ లవ్ స్విమ్మింగ్ సో ఇట్ ఈస్ ఆల్ అబౌట్ ఇన్ యువర్ మైండ్ ఐ ఐ స్టార్ట్ భరతనాట్యం సో ఇట్స్ ఆల్ అబౌట్ ఇన్ యువర్ మైండ్ సో కాబట్టి ఏదో ఒక కొత్త హాబీ తీసుకోండి యూ ఫీల్ గుడ్ ఎట్ యువర్ హార్ట్ అండ్ యువర్ బ్రెయిన్ స్టార్ట్స్ వర్కింగ్ వేర్ నీకు ఆల్జిమ్మెర్స్ డెమినిషియర్ రావడానికి ఛాన్స్ ఉండదు బికాస్ మళ్ళీ మొదలుపెట్టింది వర్కింగ్ నువ్వు మళ్ళీ దాన్ని మిషన్ ఆన్ చేసినావు సో దట్ ఈస్ అండ్ ఇంకొక ద ఇంపార్టెంట్ అనే చెప్తా దిస్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ స్టే యాక్టివ్ మూమెంట్ ఈస్ ద మెడిసిన్ ఈ ఏజ్లో ఆర్గాన్స్ కరెక్ట్గా ఇట్లా సరెండర్ రవ్వడానికి వస్తుంటాయి అబ్బాయి ఏమురికిచ్చినవరా బాబు నేను ఇంకా అమ్మ తల్లి ఇంకా అని ఇట్లా రాబోతుంటాయి దెన్ అక్కడంతా కేర్ తీసుకున్నాం కదా మనిషి ఇట్లా దానికి కూడా ఫుడ్ ఇస్తున్నాం యాక్టివ్ మెడిటేషన్ యాక్టివ్ యోగా అన్ని ఇస్తున్నాం కదా అవి మళ్ళా ఫామ్లోకి వస్తాయి దట్ మీన్స్ స్టే యాక్టివ్ యాక్టివ్ ఇస్ నేను అదే చెప్తున్నాను మూమెంట్ ఈస్ ద మెడిసిన్ దీనికి మించినది ఇంకొకటి ఏం లేదు మీరు ఎప్పుడైతే ఆ పేసి నాకు వయస్సు వచ్చింది అని నువ్వు కూర్చోవడం స్టార్ట్ చేసినాయో ఇవన్నీ ఓకే మనకు వయసు వచ్చిందట ఉరకకు నువ్వు చక్కగా పని చేయకు అని కిడ్నీకి లివర్కి హార్ట్కి అన్నిటికీ బుక్క ఈ బోన్స్ మోకాళ్ళకి చలో టేక్ రెస్ట్ అంటాయి మరి నువ్వు తీసుకుంటావు అవి కూడా తీసుకుంటే ఏమవుతుంది నువ్వు అక్కడ ఫ్రిడ్జ్ లాగా మరొక సోఫా లెక్క ఏం వంగకుండా అట్లన్నీ నిటారుగా ఉండిపోతావు దట్ ఈస్ వాట్ కాల్డ్ ఇవన్నీ రోగాలు వస్తున్నాయి సో కంపల్సరీ ఫిజి స్టే యాక్టివ్ అంటే ఎక్సర్సైజ్ ఒక్కటే కాదు ఎక్సర్సైజ్ చేసి వచ్చి మళ్ళీ కూర్చోవడం కాదు ఎక్సర్సైజ్ నీ ఫిజికల్ ఫిట్నెస్ కోసం కాదు నిన్ను మూడ్ ఎలివేట్ చేస్తుంది ఈ హార్మోనల్ చేంజెస్ బాగా వస్తాయి అని చెప్పాను కదా వాటితోటి ఫైట్ చెయ్యాలి అని అంటే నువ్వు తీసుకోవాల్సిన ఏకైక హెల్ప్ మూమెంట్ ఎప్పుడైతే మూమెంట్ చేస్తూ ఉంటామో అవి ఫైట్ చేస్తావు కంటిన్యూస్గా రిలీజ్ చేస్తూ ఉంటాయి సో దట్ ఈస్ వన్ మోర్ ద ఇంకొకటి ఏంటంటే ఎంబ్రేజింగ్ ద చేంజెస్ ఎంబ్రేజింగ్ ద చేంజెస్ అంటే ఏంటో ఏమవుతుందంటే ఈ లైఫ్లో బోలెడన్ని చేంజెస్ వస్తుంటాయి ఎలాంటి చేంజెస్ వస్తాయి మేడం అని అంటే కెరియర్లో అయి ఉండొచ్చు రిలేషన్షిప్ ఫ్యామిలీ డైనామిక్స్ అయ్యి ఉండొచ్చు అట్లా కాకుండా నీ హెల్త్ ఛాలెంజెస్ అయ్యి ఉండొచ్చు ఈ మూడు పరిగణాల్లో తీసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ కెరీర్ తీసుకుందాం ఇక్కడ రెండు రకాలుగా చేంజెస్ వస్తాయి ఒకళ్ళకి ఇక్కడ ఉన్న వాళ్ళకి మనీ హై ఇంకా ఎక్కువ వర్క్ రావచ్చు ఇంకా ఎక్కువ బాధ్యతలు రావచ్చు నువ్వు తట్టుకోవడానికి రెడీగా లేకుండా ఉండొచ్చు సో బీ రెడీ టు అడాప్ట్ ద చేంజ్ అదే లేకపోతే అదే పొజిషన్ నుంచి నీకు కొంచెం వర్క్ తగ్గొచ్చు వయసు అయిపోయిందని వాళ్ళు తక్కువ ఇవ్వచ్చు నీకు నచ్చకపోవచ్చు నువ్వు అనుకున్నంత రెస్పెక్ట్ రాకపో ఉండొచ్చు అప్రైజల్ రాకపోయి ఉండొచ్చు ఎంబ్రైజ్ ద చేంజ్ ఇట్స్ ఓకే నేను నాది ఇది ఇది అక్కడ షిఫ్ట్ తగ్గించండి ఐ అనేది కొంచెం పక్కన పెట్టండి అప్పుడు నీ లైఫ్ ఏమవుతుందంటే చాలా ప్రశాంతంగా ఉంటుంది నువ్వు ఫైట్ మనస్సులో చేయాల్సిందే బయట ఏం చేయలేవు దెన్ వై ఫైట్ ఇన్ అర్థమవుతుంది కదా సో ఎంబ్రేస్ ది చేంజ్ ఫ్యామిలీ డైనమిక్స్ తీసుకోండి ఫ్యామిలీ డైనామిక్స్లో కూడా ఏమవుతుందంటే నీ ఫిఫ్టీస్కి వచ్చే వరకు నీకు అయితే ఎగ్జాక్ట్గా మళ్ళీ ఇక్కడ కూడా సేమ్ ఫార్ములా అప్లై చేస్తే నీకు ఓవర్ బాధ్యతలు రావచ్చు అంటే నీ మొత్తం ఫ్యామిలీని టేక్ కేర్ చేయటం రావచ్చు కానీ నీకు ఆ టైంలో లేడీస్ కానీ మాట్లాడారు కాబట్టి టూ మచ్ ఆ బుల్చిట్ల లైక్ యూ కాంట్ ఇమాజిన్ ఉషా బికాస్ నేను కూడా కొన్ని ఫేస్ చేశాను కాబట్టి టూ మచ్ హార్మోనల్ చేంజెస్ ఉంటాయి మెనోపాజ్ ప్రీ మెనోపాజ్ పోస్ట్ మెనోపాజ్ ఎఫెక్ట్ అయ్యి అసలు బాడీని అతలా కుతలం చేస్తాయి అంటే నేను యాజ్ ఎ లేడీగా నేను కొంచెమన్నా అండర్ గో అయ్యా కాబట్టి చెప్తున్నా దానికి ముందు నా ఫ్రెండ్స్ ఎవరన్నా చెప్తే హాట్ ఫ్లాషెస్ ఎట్లా వస్తాయి ఎక్కడ నొప్పి వస్తుంది ఇట్లా అడిగేది మనకు వచ్చినాక తెలిసింది అట్లా లేడీస్కి కూడా ఇప్పుడు నేను ఎంత చెప్పినా మీరు కూడా అది ఆ సిచ్యుయేషన్ వచ్చినప్పుడే అర్థం చేసుకుంటాము జెంట్స్ కి అయితే దెర్ ఈస్ నో సవాల్ అట్ ఆల్ టు అండర్స్టాండ్ దట్ హార్మోనల్ చేంజెస్ సో కాబట్టికే హార్మోనల్ చేంజెస్ వచ్చినప్పుడు అయితే బాధ్యతలు పెరిగితే నువ్వు తట్టుకునే శక్తి ఉండదు అప్పుడేం చేయాలా ఎంత చేయగలిగితే అంతే చెయ్యాలా నువ్వు ఈ ప్రియారిటైజ్డ్ డే యాక్టివ్ ఇవన్నీ తీసుకుంటే ఇక్కడ ఎక్సెల్ అవుతావు ఒకవేళ ఇంకొక రకంగా జరుగుతుంది అందరూ ఎవరి పని వాళ్ళు చేసుకునే వరకు వచ్చే అప్పటి వరకు నేను ఫుల్ ఇట్లా వెంబడబడి ఇట్లంతా నేను సెంటర్ ఆఫ్ ద యు ఆర్ ద ఐ కెన్ సే హీరోయిన్ ఆఫ్ ద ఫిలిం ఇప్పుడు జయసుధ గారు ఉన్నారు శ్రీదేవి గారు ఉన్నారు శ్రీదేవి గారిని గుర్తు చేసుకున్నాను ఐ రియల్లీ తనని అండ్ ఇంకెవరు పెద్ద పెద్ద యాక్టర్స్ ఎవరైనా ఎట్లనే ఇప్పుడు సావిత్రి గారు ఉండే వాళ్ళు హీరోయిన్ నుంచి కొన్ని రోజులు అయ్యాక ఏమయ్యారు సైడ్ యాక్టర్స్ అయ్యారు అంటే క్యారెక్టర్ రోల్స్ బీ రెడీ ఫర్ దట్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ యు ఆర్ ద హీరోయిన్ రాణి దెన్ నౌ రాణి మా కింగ్ విల్ బికమ్ ప్రిన్స్ కింగ్ తర్వాత కింగ్కి తండ్రి అవుతాడు కింగ్ చేయాల్సిందే అంటే మన పిల్లల్ని కొడుకునో కోడలనో బిడ్డనో అళ్ళునో చేసి మంచిగా మంత్రి లాగా మంచి సలహాలు ఇస్తూ ఆ లెవెల్కి వచ్చేయాలి సడన్ గా యూ నీట్ దట్ అండర్ ప్లే డౌటే లేదు నువ్వు చాలా హీరోనే హీరోయినే నీ లైఫ్లో ప్రూవ్ చేసుకుని ఉంటే నీ పిల్లలు నీకు ఎప్పుడు పక్కన ఎప్పుడు ఎలాగ మెయిన్ లీడ్ రోల్స్ చిరంజీవికి వస్తున్నాయి చిరంజీవి ఆల్వేస్ ఎ హీరో they will give become a superstar of the family megastar of the family you always remain if not that's okay this embrace the changes mm. యు ఆర్ గెట్టింగ్ అట్ ద సేమ్ టైం నేను ఇందాక కొంచెం పింఛ్ చేసినట్టు టూ మచ్ ఆఫ్ డిఫరెన్సెస్ ఇన్ అవర్ ఆర్గాన్స్ లోపల ఫిజియలాజికల్గా కొడుతుంటాయి నువ్వు వాటర్ తాగపోయి ఉండొచ్చు నీకు కిడ్నీ అదే ఏమైనా డిస్క్రిషన్ సరిగ్గా అవుతుండకపోవచ్చు డైజెషన్ నువ్వు అప్పుడు కరెక్ట్గా ఫుడ్ పిచ్చి పిచ్చి టైంలో తిని ఉండొచ్చు అది ఇప్పుడు ఏసిడిటీ గ్యాస్ అయ్యి ఉండొచ్చు లేకపోతే నువ్వు ఓవర్ ఈటింగ్ జంక్ తిని ఉండొచ్చు లైఫ్ స్టైల్ డిసీజెస్ వచ్చి ఉండొచ్చు లేకపోతే ఎన్ నెంబర్ ఆఫ్ చేంజెస్ నువ్వు బాగా తాగుతుండొచ్చు లేకపోతే లివర్ ఖరాబ్ అయ్యి జరిగినాయి అబ్బాయి రోగం మంచిగా ఎంజాయ్ చేద్దాం అనేసరికి రోగాలు వచ్చినాయంటే ఎవరు చేసుకున్నారు మనం చేసుకున్న దానికి కదా ఇప్పుడు కొడతాయి అవన్నీ ఎలాగైతే నువ్వు సంపాదించిందంతా ఇప్పుడు తీసుకొచ్చి ఎంజాయ్ చేయాలనుకున్నావా ఏది చేస్తే వాట్ యు పిట్ ఇన్సైడ్ యు విల్ అవుట్ సైట్ వెరీ క్లియర్ ఏం చేస్తే అది కనిపిస్తుంది దృష్టి వైసా సృష్టి అన్నట్టు లైక్ ఎలా అయితే నువ్వు ఏమేమి చేసినావో అవన్నీ బయటకు కనిపించే సమయం ఏంటంటే యాభై ఏళ్ళది విషయం నువ్వు ఏం నాటకాలు చేసిందంత కనిపిస్తుంది పర్ఫార్మెన్స్ సో అట్లా నువ్వు చాలా ఎక్కువ హెల్త్ కూడా కాన్షియస్ గా చేంజ్ అవుతూ ఉంటుంది కాబట్టి మనుషులము వస్తాయి రోగాలు నేను చేసుకున్న కర్మకు నేనే బాధ్యుణ్ణి అలా కాకుండా జెనెటికల్గా ఏమన్నా వస్తే మరి ఆ ఇంట్లో పుట్టినాం కాబట్టి ఆస్తులు పంచుకున్నట్టు రోగాలు కూడా పంచుకున్నాము అంతే సటిల్ ఇప్పుడు నువ్వు డిప్రెషన్లకు పోయి కోపానికి పోయి నో పాయింట్ సో ఎంబ్రేజ్ ద చేంజ్ అని మాత్రం చెప్తాను అట్లా ప్రాక్టీస్ కల్టివేట్ రిలేషన్షిప్స్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఈ టైంలో కూడా మనం ఉడుదొడుకులలో ఉరికి చెరిగి అన్ని మనకు ఇష్టమైన రిలేషన్స్ కూడా పట్టించుకోకుండా ఇప్పుడు మీకు మీ పెద్దమ్మలో మీ చిన్నమ్మలు ఎవరైనా ఇష్టం ఉండొచ్చు బుర్షా వాళ్ళ ఫంక్షన్స్ అయి ఉండొచ్చు అక్కలు ఉండొచ్చు కజిన్స్ ఉండొచ్చు కానీ ఈ టైంలో వాట్ ఈస్ యువర్ ప్రియారిటీ బికాస్ యువర్ అన్థర్ట్ థర్టీస్ ప్రియారిటీ ఈస్ కెరియర్ సో ఇవన్నీ వదిలేస్తాం ఇంకా ఆ టైంకి వచ్చే వరకు కొంచెం వాళ్ళది వాళ్ళు చేసుకుంటుంటారు కాబట్టి ఫోకస్ ఆన్ ఫ్రెండ్షిప్స్ కలి మంచిగా నరిష్ చేస్తా కొంచెము ఇందాక నేను చెప్పినట్టు బాడీని నరిష్ చేయమని చెప్పాను అలాగ ఇప్పుడు ఏంటి రిలేషన్షిప్స్ ఫ్రెండ్షిప్స్ మన ఫ్యామిలీ రిలేషన్షిప్స్ ఎవరినైతే మనం కొంచెం కొంచెం తీసేసినట్టు పోయామో అట్లా అంతా మళ్ళీ ఒకసారి అబ్బా ఇన్ని రోజులైంది ఇక కూర్చుందాందా అని చెప్పేసి మంచిగా వీక్లీ ఒకసారి మీటింగ్స్ సరౌండ్ యువర్ సెల్ఫ్ విత్ పాజిటివ్ పీపుల్ దిస్ వన్ ఆఫ్ ద పాయింట్ ఐ వుడ్ లైక్ టు టెల్ ఎలా మేడం అంటే దిస్ ఇస్ అ బేసిక్ టిప్ అని చెప్తాను ఇక్కడికి వచ్చే వరకు ఎప్పుడైతే నువ్వు నెగిటివ్ పీపుల్ ని ముచ్చట్లు పెట్టి గాసిప్ పెట్టే ఒక చిల్లర బ్యాచ్ ఉంటుంది మనకి మనం ఐఎమ్ వెరీ సారీ టు యూజ్ దిస్ రాంగ్ వర్డ్ ఎంత హై ఫ్యామిలీ తీసుకో ఎంత లో ఫ్యామిలీ తీసుకో గుణాలు హై ఉండాలా ఈ టైంలో నువ్వు పాజిటివ్ గా నిన్ను మోటివేట్ చేస్తూ నీ ఒక లిఫ్ట్అప్ చేసి నీ మూడును బ్యాలెన్స్ చేసే వాళ్ళు కావాలి కానీ ఫర్ ఎగ్జాంపుల్ ఎలా మేడం అనంటే నువ్వు ఫర్ ఎగ్ ఎగ్జాంపుల్ కూర్చుని ఉన్నావు అన్నీ నీకు ఏదో బ్యాడ్ అయినాయి లైఫ్లో అంటే ఇప్పుడు ఇక్కడ ప్లేస్ కొనుక్కుందాం అనుకున్నావు కొనుక్కోలో ఇక్కడ ఇన్వెస్ట్ చేద్దాం అనుకున్నావు చేయలేదు లేకపోతే అదే నువ్వు కొంచెం బాగా హైపర్ ఉండి వాళ్ళ ఆస్తుల గురించి అట్లా మాట్లాడే సరౌండ్ అయినావు అనుకో నీకేమొస్తుంది డిసప్పాయింట్మెంట్ వస్తుందా లేదా లైఫ్ మీద అంటే నీ నీ ఇప్పుడు నెక్స్ట్ రిమైనింగ్ లైఫ్ అంతా నువ్వు లో బతకాలా అలా కాకుండా అరే ఇక్కడ కొనాల్సిందే మేమైతే ఇక్కడ కొన్నాం అన్నారు అనుకో నీ దింగ వల్ల ఆయనకి ఆమెకి రోజు కొట్లాట నేను చెప్ తిన్నవా నువ్వు అప్పుడు కొన్నవా ఇక్కడ పెట్టమంటే పెట్టినవా యుద్ధ భూమి మళ్ళీ అవునా కాదా ఉషా దిస్ ఈస్ ఎ వెరీ రెగ్యులర్ థింగ్ విచ్ ఐ లిసన్ అంటే నేను నిజంగా చెప్తున్నాను వాస్తవంగా సో ఇట్లా కాకుండా మనకి ఎంత ప్రాప్తం ఉంటే అంత వస్తుంది నీకు ఏం రాసి పెట్టుంటే అది నీదవుతుంది అనే ఉద్దేశంతో ఉన్న దాంట్లో తృప్తిగా ఉండు అని చెప్పి ఉన్న దానికంటే ఎక్కువగా ఆనందించాల్సింది ఏంటంటే ప్రతి ఒక్కళ్ళ ప్రజెన్స్ హ్యాపీనెస్ హెల్త్ ఇవే బాబు మనకు కావాల్సింది ఎంత ఆస్తి ఉంటే ఏంటి ఆస్తులు కాదు ఇంపార్టెంట్ ఆరోగ్యము ఆనందము అని నీ పక్కన ఉండి నీకు ఉన్నదాన్ని నువ్వు తీసుకున్న పాత డిసిషన్స్ని సపోర్ట్ చేస్తూ లిఫ్ట్అప్ చేసి ఇంకా ముందు ఏమైనా చేయాలి అంటే ముందుకు నడిపే వాళ్లను వెతుక్కొని మరి పక్కన ఆర్మీని మించుకోవాలి మినిస్టర్స్ ఆఫ్ యువర్ ఫ్యామిలీ యు ఆర్ ద చీఫ్ మినిస్టర్ ఆఫ్ యువర్ ఓన్ లైఫ్ సర్చ్ ఫర్ ద ప్రాపర్ మినిస్టర్స్ ఓకే యువ గటింగ్ మై పాయింట్ సో అప్పుడు పరిపాలన గట్టిగా ఉంటుంది సో అంతేగాని నెగిటివ్ మైండ్ ఆఫ్ పీపుల్ని పక్కన పెట్టుకొని వాళ్లతో కంపేర్ నెవర్ కంపేర్ విత్ ఎనీ బడీస్ లైఫ్ అబ్బా ఎవరిది వాళ్ళదే జీవితం కాబట్టి అది చాలా ఇంపార్టెంట్ ఇంకా ఇంపార్టెంట్ ప్రాక్టీస్ గ్రాటిట్యూడ్ హెవర్ గ్రాటిట్యూడ్ నువ్వు ఇన్ని ఏండ్లు యాభై ఏండ్లు నీ జీవితాన్ని నడుపుకుంటూ ఇక్కడ దాకా వచ్చి ఉన్నావు అని అంటే థ్యాంక్స్ టు గాడ్ ఆ జర్నల్ ప్రాక్టీస్ చేయాలి అది ఎప్పుడైతే పాజిటివ్ అవుట్లుక్ ఇస్తుంది లైఫ్కి ఏంటి మేడం అని అంటే ఈ యాభై ఏండ్లు రాకుండా ముప్పై ఏండ్ల పిల్లల్ని కనగానే చనిపోయి ఉంటే లేదు నీకు భార్యో భర్తకు భార్యో ఎవరో ఒకళ్ళు పొయ్యి ఉండి ఉంటే ఐఎమ్ సారీ టు సే అట్లా జరిగిన వాళ్ళ లైఫ్లో అతలా కుతలమై ఉన్నాయి నీ పిల్లలు అన్ని అవయవాలతో మంచిగా పుట్టిండ్రు ప్రాక్టీస్ గ్రాటిట్యూడ్ వాళ్ళు చదువుకున్నారు నువ్వు బతి సో మెనీ థింగ్స్ యూ కెన్ రియల్లీ లేచి కాళ్ళు అడుగు పెట్టినావంటే అదే నిద్రలో కొన్ని కోట్ల మంది చనిపోయి ఉంటారు లక్షల మంది చనిపోయి ఉంటారు నువ్వు లేచావు నీకు అన్నం ముద్ద లేక అడుక్కు తింటుం లేకపోతే కొట్లాడుతుండొచ్చు ఏదో నువ్వు అన్నం ముద్ద లోపలికి వెళ్తుంది గ్రాటిట్యూడ్ బి గ్రాటిట్యూడ్ ప్రాక్టీస్ గ్రాటిట్యూడ్ అని మాత్రం ఇంకా ఖచ్చితంగా చెప్తాను ఇంకా ఇంపార్టెంట్ ఏంటంటే సెట్ గోల్స్ ఇప్పుడు ఏంది మేడం సెట్ గోల్స్ అని మీరు ఇలా షాక్ లో ఎస్ కేఎఫ్సి కెంటకి ఫ్రైడ్ చికెన్ ఏదైతే ఉందో అతను ఫిఫ్టీ ప్లస్ తర్వాత ఇన్నింగ్స్ వాళ్ళు ఉన్నారు డిపెండింగ్ అపాన్ యువర్ టెన్షన్ ఇట్ డజంట్ మీన్ అందరినీ నేను కెరియర్లోకి లోకి వెళ్ళిపోమని చెప్పట్లేదు సెట్ గోల్స్ టువర్డ్స్ యువర్ హెల్త్ టువర్డ్స్ మెడిటేషన్ టువర్డ్స్ హ్యాపీనెస్ చిన్నదే నేర్చుకో ఇది నీకు ఒక కుకింగ్ రాదు లేదు కూర్చుని ఉన్న బేకింగ్ వి నేర్చుకో లేదు కూర్చొని ఉన్న పెయింటింగ్ ఎంత హీలింగ్ ఉంటది నర్సరీ దగ్గరికి వెళ్ళి కూర్చో వీక్లీ వన్స్ నేను నర్సరీలో వెళ్ళి కూర్చుంటాను ఏదైనా ఒక పార్క్ లో ప్రతి ఒక చెట్టుతో మాట్లాడతాను మాకు అక్కడ గీతా ఆశ్రమం అని ఉంది కొంపల్లిలో ఎన్ని రకాల చెట్లు ఉంటాయి అక్కడ మాట్లాడతారంట చెట్లతో ఇట్ గివ్స్ హీలింగ్ నీ రాసిన బట్టి ఇట్స్ నాట్ ఎ జోక్ సో ఏదో ఒకటి సైన్స్ ఉంటుంది దానికి సో అట్లా అంత ప్రాక్టీస్ చేయి లేకపోతే కెరియర్ నువ్వు ఏదైనా ఒక దాంట్లో ఉన్నావు దాంట్లో ఒక చిన్న వింగ్ నేర్చుకొని ఒక సిక్స్ మంత్స్ ఏదైనా కోర్స్ నేర్చుకొని కూర్చొని చేసే టీచర్ దట్ మేక్స్ యువర్ మైండ్ సో షార్ప్ రాదర్ దాని కూర్చొని ఇక పాత లెక్కలన్నీ వేసుకుంటే ఇట్లా చేసిండు నేను ఇట్లా చేసిండు మా ఆయన ఇట్లా చేసిండు మా ఆయన వేస్ట్ నువ్వేమన్నా చిత్రగుప్తున్నా పాత లెక్కలు రాయనికి కాదు నువ్వేం చేస్తావు అంటే యూ ఫోకస్ యూ లెర్న్ సమ్ డాన్స్ యూ లెర్న్ సమ్ హాబీస్ సో ఇట్లా గనక నువ్వు గనక గ్రా గ్రాడ్యుయేట్ ఉంటే మాత్రం సెట్ గోల్స్ చేసుకుంటే నీకు ఒక డిరెక్షన్ దొరుకుతుంది లైఫ్లో అప్పుడు యాక్టివ్ ఉంటుంది లైఫ్ బోర్ కొట్టదు సో ఏదైనా తీసుకోండి మీరు నేను ఇలాగే కెరియర్ చూస్ చేసుకోమని నేను చెప్పడం లేదు కెరియర్ కాకుండా యోగా నేర్చుకుంటాను మెడిటేషన్లో ఎక్సెల్ అవుతా మెడిటేషన్ని కాంకర్ చేస్తాను నా మనసు మీద నేను చేస్తా ఎవరు నన్ను హర్ట్ చేసినా నేను రియాక్ట్ అవ్వను రెస్పాండ్ అవుతా ఇప్పుడు ఎట్లా ఉంటుందంటే మనం ఫస్ట్ పాలు పెట్టాము కొంచెం ఇట్లా బాయిల్ ఎట్లయితుంది కొంచెం ఫస్ట్ అయినా డమ్మన్ అవుతుంది సిమ్ చేస్తే ఏమైతుంది అక్కడక్కడే అక్కడక్కడే చక్కగా మసులుతూ ఉంటాయి ఎగ్జాక్ట్లీ సిమ్ పెట్టు వాస్ లైఫ్ సిమ్ పెట్టి చక్కగా అక్కడే ప్రశాంతంగా నువ్వుని ఒక తమాయించుకొని కాన్షియస్ లివింగ్లోకి వెళ్తే కనుక చాలా బాగుంటుంది అలాగే వచ్చిన తర్వాత సపోర్ట్ చాలా అవసరం ఇక్కడ ఇక్కడ ఏమవుతుందంటే ఇన్ని రోజులు సపోర్ట్ అవసరం పడదు ఇక్కడికి వచ్చేవారికి ఒక రకమైన గైడెన్స్ అవసరమా ఉంటుంది అంటే ఏం చెయ్యలేదనో లేకపోతే ఎన్నో చెప్పుకోవాలనో ఎన్నో తప్పులు జరిగి ఉంటాయో ఒప్పులు జరిగి ఉంటాయో పిల్లల గురించో హస్బెండ్ గురించో అలాంటప్పుడు యూ డోంట్ గో బ్యాక్ ప్రొఫెషనల్ సపోర్ట్ తీసుకోవడానికి వెనక్కి అసలు వెళ్ళకండి కౌన్సిలింగ్ సపోర్ట్ ఇంపార్టెంట్ మొన్న మనకి ఆదోర్ నుంచి ఎవరో వచ్చారు ఒకళ్ళు కర్నూలు నుంచి వాళ్ళు ఏం చెప్పుకోవడానికి లేరు మనుషులు ఇట్స్ నాట్ ఎ జోక్ ఐ నేను ఎన్ని అవర్స్ తీసుకున్నారో బట్ ఐ గేవ్ మై టైమ్ బికాస్ అసలు అక్కడి నుంచి మనుషులు ఒక చెప్పుకోవడానికి వచ్చానంటే జీవితంలో అంతకంటే బాధాకరమైన విషయం ఏం లేదు సో కాబట్టి సీక్ సపోర్ట్ ఒక మంచి ఫ్రెండ్ ట్రస్టెడ్ ఫ్రెండ్స్ పెట్టుకోండి నేను మిగతా అందరికీ కూడా మీరు ఒక ట్రస్టెడ్ ఫ్రెండ్గా ఉండండి మనం పెట్టుకోండి అని చెప్పే ముందు నువ్వు ఉండాలి కదా సో దట్ ఈస్ హౌ యూ బికమ్ ఐ ట్రస్టెడ్ ఫ్రెండ్ అట్ ద సేమ్ టైం ఫ్యామిలీతో కానీ ఏదైనా ఫిజికల్ ఇంకొకటి ఖచ్చితంగా ఈ ఏజ్కి వచ్చే వరకు ముందైనా అవసరం పడదేమో కానీ మెడికల్ ఇమీడియట్ ఇమీడియట్గా గా చెకప్స్కి ఇంతకు ముందు లాంగ్ టర్మ్ వెళ్తే ఇప్పుడు రెగ్యులర్ గా వెళ్ళండి ఎందుకంటే ఏదైనా ముందు పొంచి ఉన్నది ఇప్పుడు మనకి వెదర్ రిపోర్ట్ ఎట్లా వస్తుంది పలానా టైంలో ఇది వస్తుంది వర్షం వచ్చేట్టుంది గొడుగు పట్టుకొని పోతాం అంతే వర్షం నాపం వర్షాన్ని ఆపలేం కదా గొడుగు పట్టుకొని వెళ్తాం పలానా భూకంపం వస్తుంది ప్రెగ్నెంట్ ఉన్న వాళ్ళు బయటకు ముందు చెప్తుంది వెదర్ రిపోర్ట్ అట్లాగే నీకు కూడా రిపోర్ట్ వెదర్ రిపోర్ట్ లాగా ఒక రిపోర్ట్ చెప్తుంది బాస్ నీకు కొలెస్ట్రాల్ ఎక్కుంది కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకొని తిను ఒళ్ళు దగ్గర కేర్ఫుల్గా ఉంటాం సో దాట్స్ హౌ యూ నీడ్ అపర్ రుటీన్ చెకప్స్ అని చెప్తాను అట్ ద సేమ్ టైం ఏంటి అని అంటే బేసికల్గా మనము ఏదైనా ఈ ఏజ్లో ఇంకొక ఇంపార్టెంట్ ఏంటంటే అనుకోకుండా మనకి ప్రాబ్లమ్స్ వస్తాయి అంటే సడన్ క్రైసిస్ ప్రాబ్లమ్స్ వస్తాయి ఐఎమ్ సారీ టు సే బట్ ఏవైనా వస్తాయి మనతో వాళ్ళు ప్రాణాలు వదిలేయచ్చు మనతో ఉన్న వాళ్లకు భరించలేని రోగాలు రావచ్చు భరించలేని అంటే క్యాన్సర్ తీసుకోండి ఇంకేదన్నా తీసుకోండి అది నువ్వు ఎక్స్పెక్ట్ చేయలేనివి అవి కాబట్టి అవి వచ్చినా కూడా నువ్వు రిసీవింగ్ చేసుకునే అంత అడాప్టబిలిటీ జీవితము పర్మనెంట్ కాదు ఆస్తులు పర్మనెంట్ కాదు నువ్వు ఉన్నంతలో ఏదైనా గుమ్మనంగా ఒక పిల్లర్ ఫౌండేషన్ లాగా ఇన్ని ఎదుర్కొని వచ్చావు ఇప్పుడు స్టే స్ట్రాంగ్ స్టే రిజిలియంట్ ఏం వచ్చినా కూడా షేక్ అవ్వకుండా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఉందిరా నువ్వు ఇప్పుడు కారు నడుపుతున్నావు మంచి బంప్ ఫుల్ ఇట్లా వచ్చింది ఏమంటారు దాన్ని స్పీడ్ బ్రేకర్స్ వచ్చాయి నువ్వు ఇట్లా చూసి వెళ్తున్నావు ఢక్కని దగులు ఎక్కడ పడతావు అదే యుస్కస్ కాన్షియస్ అండ్ యూ తమాయించుకొని వెళ్ళి మెల్లిగా దిగుతావు అదే సేమ్ బంపర్ నువ్వు వెళ్ళే పద్ధతి మారింది అక్కడ ఎగ్జాక్ట్లీ అండర్స్టూడ్ నీకు ప్రాబ్లమ్స్ వస్తుంది ఇప్పటి నుంచి బీ రెడీ ఫర్ ఎనీథింగ్ అండ్ ఎవ్రీథింగ్ మంచి వస్తే రిలాక్స్ ఎంజాయ్ చేయి చెడు వస్తే కూడా అంత ఏ రెండింటిది నీది కాదు బాస్ రెండు వస్తువు ఉంటాయి పొద్దుంది చీకటి వస్తుంది రాత్రి పొద్దున అవుతుంది అన్నప్పుడు సూర్యుడు ఎంత ఇంపార్టెంటో నీకు కష్టం వచ్చినప్పుడు రేపు వస్తుంది సుఖం అనుకో సుఖం వచ్చినప్పుడు అరే బాస్ మరి మితి మేము కదా మితిమీరి చెయ్యకు మిడిసి పడకు రేపు పొద్దున్న ఎప్పుడైనా దెబ్బ తగులుతుంది సో కాబట్టికే ఒక మనిషి ఉందాగా ప్రతి ఒక్క దాన్ని గుంబనంగా తీసుకుని ప్రశాంతంగా ఉండే ఒక అడాప్టబిలిటీని మాత్రం ఇక్కడ కంపల్సరీ పెంచుకోవాల్సి వస్తుంది ఇవన్నిటితో పాటు ఇటన్నిటిని ఫాలో అవ్వాలంటే వెల్నెస్ నా టాపిక్ వెల్నెస్ ఏంటి నాకు ఇష్టమైన టాపిక్ అనే చెప్తాను సో నీవు ఇవన్నిటిని పాటించాలి ఇవన్నీ నీకు బుర్ర బాగా పని చేయాలి బాడీ సపోర్ట్ చేయాలంటే మంచి ఫుడ్ మీద ధ్యాస పెట్టుకొని నిద్ర చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు ఉన్నవాళ్ళు వాళ్ళు చేసే ఒక బ్యాడ్ థింగ్ ఏంటంటే వంటి గంట రెండు మూడింటి దాకా ఫోన్లు పట్టుకొని చూసుకొని అసలు నిద్ర పట్టట్లేదు అని చెప్తున్నారు కావచ్చు నిద్ర పట్టదు కావచ్చు బికాజ్ మీరు ఆలోచిస్తారు కాబట్టి ఆలోచించకుండా నిద్ర పట్టాలంటే ఎక్సర్సైజ్ చేయాలి బాడీ అలిసిపోతుంది మంచి ఫుడ్ మంచి నిద్ర వస్తుంది ఫోన్ ని పక్కన పెట్టి డిజిటల్ డీటాక్స్ చిన్న పోరగాళ్ల కంటే అధ్వానంగా పొద్దున్న రెండు మూడింటి దాకా ఫోన్లు పట్టుకొని ఉండి మళ్ళా తొమ్మిది ఎందుకంటే పిల్లగాను స్కూల్ పంపించడానికి ఉండదు కాబట్టి తొమ్మిది పది పదకొండింటికి ఇంటికి లేసే వాళ్ళని కూడా నేను చూస్తున్నాను కాబట్టి వాట్ ఐ సజెస్ట్ ఇస్ దిస్ ఇస్ సర్కేడియన్ రిధమ్ని బ్రేక్ చేశారు అని అంటే మాత్రం హెల్త్ ఇష్యూస్ వస్తాయి టెన్ తర్వాత ఎవ్రీ వన్ ఆర్ టూ అవర్స్ ఆఫ్ స్లీప్ డిలే ఈస్ ఈక్వల్ టు ఇవన్నిటిని నీకు వన్ ఇయర్తో వన్ మంత్తో నువ్వు లెక్కేసుకుంటే ఒక టెన్ ఇయర్స్ ఆఫ్ నీ ఆర్గాన్స్ ఎక్కువ పనిచేసినట్టు సో కాబట్టికి చాలా ఎఫెక్ట్ పడుతుంది నిద్ర సర్కేడియన్ రిథమ్ని మీరు సాటిస్ఫై చేయాల్సిందే మెలటోన్ ఎప్పుడైతే సెక్రీషన్ స్టార్ట్ అవుతుందో నైట్ టెన్ టెన్ థర్టీ మ్యాక్సిమమ్ దానికనే నైన్ కంటే ముందు మీరు డిజిటల్ డీటాక్స్ మొదలు పెట్టేసుకుంటే నిద్ర వస్తుంది నేను ఎప్పుడు ఫుడ్ చాలా చెప్పాను రెసిపీస్ నిద్ర రావాలంటే ఏం చేయాలి మెడిటేషన్ స్లో మ్యూజిక్ పెట్టుకోవాలి అవన్నీ చేసుకుంటూ చక్కగా నిద్ర మీద కనుక చేసినట్టయితే అయిపోతుంది లాస్ట్ బట్ నాట్ ది లీస్ట్ దిస్ ఈస్ అగైన్ వన్ మోర్ ఇంపార్టెంట్ ఏంటంటే ఫీల్ ఎవ్రీ డే ఈజ్ ఇంపార్టెంట్ అండ్ లాస్ట్ డే ఫర్ అస్ ఎవ్రీ డే కాదు ఎవ్రీ మినిట్ ఐ కెన్ సే ఎవ్రీ డే ఎవ్రీ మినిట్ని ఎంజాయ్ చేయండి ఒక మంచి మీలు కుక్ చేసుకొని ఒక బుక్క పెట్టుకొని ఈ బుక్క తినే ముందు ప్రాణం వదిలిన వాళ్ళు ఉన్నారు సన్ రైజ్ సన్సెట్ సాయంత్రం ఒక చిన్న కప్పు కాఫీ పెట్టుకొని మంచి ఒక సన్ రైజ్ చూసుకుంటా సన్ అట్లా ప్రతి ఒక్క మనిషి మాట ప్రతి ఒక్క మనిషి ప్రజెన్స్ ప్రతి దాన్ని రిలీజ్ చేయండి చిన్న చిన్న వాటిని మళ్ళీ పెద్దది కార్ లేదు బంగ్లా లేదు నాగల్గొని లేదు మా ఆయన ఆమెకి డైమండ్ సెట్ కొని చిన్న నాగ కొనియలేదు కా అమ్మ అవన్నీ ఏడికి పట్టుకపోరు మీరు ఎవ్వరు పట్టుకపోవట్లేదు దీనికి ఒక చిన్న స్టోరీ చెప్పి నేను క్లోజ్ చేస్తా బేసికల్గా ఏమైందంటే ఒక రాజు అనౌన్స్ చేస్తాడు ఏం అనౌన్స్ చేస్తాడు అంటే ఒక నాకు దగ్గర చాలా ఆస్తి ఉంది ఎవరైతే ఈ ఆస్తి మొత్తం నేను చనిపోయిన తర్వాత కూడా తీసుకపోయే ఉపాయం చెప్తారో నేనే చనిపోయిన తర్వాత అతనికి ఇంత కోట్లు ఇస్తానంటే ఎవ్వరు రారు ఇంకా పెంచుతుంటాడు రేటు ముప్పై లక్షలు అనుకోండి యాభై లక్షలు అనుకోండి జస్ట్ ఐమ్ మెన్షనింగ్ ద రేట్ వన్ క్రోర్ అనుకోండి పది కోట్లు అనుకోండి ఇస్తా ఉంటాడు ఎవ్వరు రారు ఒకతను వస్తాడు వచ్చి నేను చెప్తా ఉంటాడు అందరు షాక్ అవుతారు అప్పుడు ఏం చెప్తాడు అంటే కాదు రాజా అసలు బేసికల్లీ ఎందుకు పట్టుకపోలేరు అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర ఏంటి రూపీస్ సింగపూర్లో ఏంటి ఒక ఒక డాలర్స్ ఉంటుంది సింగపూర్ డాలర్స్ ఉంటుంది మన యూఎస్లో డాలర్స్ ఉంటుంది యూకేలో పౌండ్స్ ఉంటుంది అదే ఇక్కడ ధీరమ్స్ ఉంటుంది సో అట్లా ఎవ్రీ దగ్గరికి వెళ్ళినప్పుడు ఏ కన్వర్షన్ చేసుకొని వెళ్ళి పట్టుకపోవాలా కన్వర్షన్ చేసుకెళ్తేనే అక్కడ నీ పైసకు మరి ఈ డబ్బుకు వ్యాలిడ్ కన్వర్షన్ పైన పైన లోకం లేని అంటే పుణ్యము అని చెప్తుంది మంచి మనస్సు చేసుకుంటే ఇట్ ఈస్ కన్వర్టెడ్ ఇన్ యువర్ అమౌంట్ అక్కడ అప్పుడు నీకు దాన్ని బట్టి హోదా దొరుకుతుంది వై అందరూ ఇంటూ నరకము అని అంటే ఇంత డబ్బులు ఉన్నాయి నాకు నేను నరకంకు పోవడం ఏంటి అంటే అక్కడ డబ్బులతో కాదు నీ పుణ్యాలి నీ ఎంట్రీ ఏంటి అంటే మంచితనంతో మంచి వీలైనంత చేసి వీలైనంతనే మంచి చేయి కానీ వీలు చేసుకొని చెడు చెయ్యకు అలా గనక చేసుకుంటే నీ ఆస్తి ఈజ్ కన్వర్టెడ్ ఇన్ టు యువర్ పుణ్యం విచ్ ఈజ్ ఎ గేట్ వే టు యువర్ పుణ్యలోకం అని చెప్పిండంట సో మస్తు నచ్చింది నాకు సమూహం సడన్ గా గుర్తొచ్చింది కాబట్టి నేను ఐ టోల్డ్ సో మీ కన్వర్షన్ ఆఫ్ ఇన్కమ్ని ఇప్పటి నుంచే ప్లాన్ చేయండి ప్రశాంతంగా అంటే పుణ్య పాపాలు లోకాలు అనేది పక్కన పెడితే గనక నీ మనశ్శాంతికి కూడా అది చాలా మంచి హ్యాపీనెస్ ఇస్తుంది అండ్ ఇందాక నేను టైం స్పెండ్ చేసే దాంట్లో మర్చిపోయినా కాబట్టి ఆల్వేస్ గో టు సమ్ ఎన్జిఓస్ టెంపుల్స్ మీకేమున్నది జీవితంలో అనేది మీకు అర్థమవుతుంది ఏదైనా ఒక చిల్డ్రన్ హోమ్కి కానీ లేకపోతే ఓల్డ్ ఏజ్ హోమ్కి కానీ వెళ్ళి హెల్ప్ చేయండి లేకపోతే గుడ్లో టైం స్పెండ్ చేయండి సేవ ఏదైనా సేవ చేసుకోండి నేను నేను మీకు ఎంత చెప్పినా తక్కువే మీరు అనుభవిస్తేనే ఆనందం తెలుస్తుంది కాబట్టి ఈ ఫిఫ్టీస్ని చక్కగా మళ్ళీ ఒక మళ్ళీ ఇంకొక సెకండ్ ఇన్నింగ్స్కి ఇంకో ఫిఫ్టీస్కి ఫ్రెష్గా స్టార్ట్ చేయండి చిన్నపిల్లల్లాగా మళ్ళీ టాడ్లర్స్ నుంచి అని నేను అంటాను థ్యాంక్ సో మచ్ అండి మీరు చెప్పిన ప్రతి పాయింట్ కూడా నోట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది చిన్న విషయం కాదు నిజంగా సెకండ్ ఇన్నింగ్స్ అది రెండో చాప్టర్ ని మనం మొదలు పెడుతున్నట్టు జీవితంలో ప్రతి ఆడవాళ్ళకి కూడా ఇది అవసరం చాలా ఓపిక చెప్పారు థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్ థ్యాంక్స్ అలాట్ థ్యాంక్ యూ సో మచ్ ఉషా సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి